ఫ్రెండ్స్ చాలామంది అయితే నాకు ఒక టాపిక్ గురించి అడిగారు గప్పి ఫిషెస్ని మౌలి ఫిషెస్ని కలపొచ్చు అని కలపొచ్చు ఫ్రెండ్స్ కాకపోతే వెటక్ చేసుకున్నట్టు అయితే మనం విడదీయాలి ఇక్కడ చూశారు కదా గప్పి ఫిషెస్ అనేవి నేనైతే వాటికి మీకోసం వాటర్ అనేది చేంజ్ చేసి మౌలి ఫిషెస్ అయితే కలుపుతున్నాను చూడండి క్లియర్గా ఇప్పుడు మౌలి ఫిషెస్ టబ్బులు అయితే వేసుకుందాం ఇక్కడ మౌలి ఫిషెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వీటిని అయితే బ్రీడింగ్ కోసం అని అయితే వదిలాను క్లియర్గా అబ్జర్వ్ చేయండి వీటితో పాటు వాటిని అయితే పెడదాం ఇంకా ఎవరికైనా గప్పి ఫిషెస్ కావాలనుకుంటే నా దగ్గర మెయిల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది ఎవరైనా కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అయితే ఇప్పుడు చూశారు కదా ఈ గప్పి ఫిషెస్ అనేవి మనం మౌలి ఫిషెస్తో వదులుకుంటున్నాం ఆల్రెడీ వాటికి టెంపరేచర్ అనేది మ్యాచ్ చేసేసాను మ్యాచ్ చేసిన తర్వాత వీడియో అనేది షూట్ చేశాను చూడండి నెమ్మదిగా మనం ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ డైరెక్ట్గా ఎప్పుడు ఫిష్ని అనేది అయితే వేయకూడదు అయితే చాలా నెమ్మదిగా ఎలా విడిచేది పెట్టుకోండి మనం అనేది ఫిషెని అలాగే గప్పి ఫిషెస్ ఉండే ట్యాంక్లో ఏ ఫిషెస్ వేశారో అని మీరు అడగ అడగచ్చు వాటిలో అయితే నేను ఏ ఫిషెస్ ఈ వీడియో చూ పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూశారు కదా గప్పి ఫిషెస్ అలాగే మౌలిస్ అనేవి అటాక్ అయితే చేసుకోవట్లేదు ఒకవేళ మీ మౌలి ఫిషెస్ అనేవి గట్ గప్పిస్ని అటాక్ గానీ చేసినట్టయితే వెంటనే డివైడ్ చేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మౌలీస్ అప్పుడప్పుడు అగ్రెసివ్గా బిహేవ్ చేసి చంపేయవచ్చు కూడా చేసిన అనేది అలాగే చాలామంది లైవ్ ప్లాంట్స్ గప్పి అన్న డివైడ్ చేసి అన్నారు నాకు కూడా అర్థమైంది అవి తినటం లేదు కానీ లైవ్ ప్లాంట్ అనేది కొంచెం డల్ అవుతుంది ఎక్కువగా గ్రో అనేది అవట్లేదు చూసారా బకెట్లో అయితే హాఫ్ వాటర్ మార్చుకున్నాను అలాగే ఫుల్గా మారిస్తాను చూశారు కదా బేట ఫిషెస్ని అయితే ఆ గప్పి ఫిషెస్ ట్యాంక్లు ఇప్పుడు వేయబోతున్నాను మీరు వీడియో మొత్తం చూసినట్టయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి అటువైపు ట్యాంక్ ఉంది కదా దీంట్లో అయితే ఇప్పుడు మనం వేసుకుందాం బేటాస్ని ముందుగా ఇలా తీసుకుందాం ఫిషెస్ని అనేవి ఒక మగ్లోకి తీసుకున్న తర్వాత బేటా ఫిష్ ట్యాంక్ అనేది మొత్తం క్లీన్ చేస్తాను చేసి దాంట్లో కూడా గప్పి ఫిషెస్ని అనేవి వేసి మీ అందరికైతే చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూశారు కదా వీటిని పక్కన అనేది పెట్టుకుందాం పక్కన పెట్టుకొని మీ అందరికీ ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా మనం ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేయకూడదు ఎక్వేరం లోపల ఉన్న స్టాల్స్ స్టోన్స్ కానీ అలాగే ప్లాంట్స్ కానీ ఉంటుంది కదా డక్టి వాటర్ దాంతోనే క్లీన్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది తర్వాత ఫ్రె ఫ్రెష్ వాటర్లో కడిగేసుకోండి అయితే ఆ ప్లాంట్ కూడా వీటితో పెట్టేశాను ఎందుకంటే గప్పిస్ని మౌలిసి ఒకే బకెట్లో వేసేం కాబట్టి వాటికి ఎక్కువ ఆక్సిజన్ అనేది అవసరం పడుద్ది అందుకే ప్లాంట్స్ అనేది మనం వాటికి ప్రొవైడ్ అయితే చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా బయటకు అనేది ప్లాంట్ వదిలి మిగతా రూట్స్ అనేవి లోపలికి వెళ్ళేలా పెట్టాను పెట్టిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా నీట్గా అయితే ఉన్నాయి అవి ఫిషెస్ అనేవి కాకపోతే గప్పిస్ అన్నీ ఒక సైడ్గా అయితే వచ్చేస్తున్నాయి ఎందుకంటే వాటికి ఇంకా అలవాటు అవ్వలేదు కాబట్టి వీటికి మనం లైవ్ ఫుడ్ ఎర్త్ వంప్స్ అయితే యూజ్ చేస్తున్నాం ఎర్త్ వంప్స్ కల్చర్ వీడియో పెట్టమంటే నాకు ఒక టూ వీక్స్ అయితే పడుతుంది కల్చర్ చేసి అయితే పెడతాను చూడండి ఇప్పుడు ఈ బేటస్ని అనేది గప్పి ఫిష్ ట్యాంక్లు అయితే వేసుకుందాం అలాగే ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి కదా వీటిని కూడా గప్పి ఫిష్ ట్యాంక్స్లో అయితే వేసేసుకుందాం బేటా ఫిషెస్ అయితే ఒక్క లైవ్ ప్లాంట్ని కూడా అవి టచ్ చేయడం అయితే చేయు అందుకే ఈ ట్యాంక్స్ అనేవి చేంజ్ చేసేసాను నేను ఇప్పుడు చూద్దాం పోనీ మన దగ్గర లైవ్ ప్లాంట్ అనేది ఎంత బాగా గ్రో అవుద్దు గ్రో అవ్వదు మొత్తం లైవ్ ప్లాంట్స్ అనేవి ఇలా నెమ్మ కలెక్ట్ చేసుకోవాలి ఈ డక్విడ్ అనేది తిరగబడిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఏర్లు అనే పైకి దాని బొర్ర అనేది కిందకి అయిపోతుంది అది కూడా మాట మాటికి వాటిని పెట్టాలని చాలా చిరాకు వస్తుంది అలా ఇక్కడ చూశారు కదా గ్లాస్లో వీటి గురించి మీకు తెలిసి ఉంటుంది మనం అప్పుడు బై చేసుకున్న ఫిషెస్ ఇవి గ్రోత్ వచ్చేయాలో ఏదో అలాగే కలర్ కూడా ఇంప్రూవ్ అయింది లేదు కింద నాకు కామెంట్ అయితే చెయ్యండి అలాగే ఇలా పెట్టుకున్నాం కదా కొద్దిసేపు ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చే ఇలా ఉంచుకోవాలి ఎందుకంటే టెంపరేచర్కి పిహెచ్ లెవెల్స్ అన్ని మ్యాచ్ అవడం కోసం బీటా ఫీసెస్ని చాలా నెమ్మదిగా విడిచిపెట్టుకోవాలి అవి ఇప్పుడు వరకు చాలా చిన్న ట్యాంకులు ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఇప్పుడు చూసారా బాగా మంచి ఎక్కువ లీటర్స్ ఉన్న ట్యాంకులు అయితే వేసేసాం వీటిని టబ్లు మంది అయితే డౌట్స్ చాలా అడుగుతున్నారు మీ అందరూ కామెంట్స్ కూడా పెట్టండి కామెంట్లు అర్థం అవకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే నేను వాయిస్ మెసేజ్ పెడతాను చాలా మందికి అయితే ఇన్స్టాగ్రామ్ నుండి డౌట్స్ అనేవి అయితే సాల్వ్ అయిపోతున్నాయి మన ఛానల్ తరఫున అలాగే ఈ మధ్య ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి చాలా లిక్విడ్స్ మీద ఫుడ్స్ మీద అలాగే కొత్త కొత్త రకాల వీడియోస్ అయితే చేశాను ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఛానల్ ఓపెన్ చేసి కిందకు వెళ్ళినట్టయితే మంచి మంచి వీడియోస్ అనేవి అయితే ఉంటాయి అలాగే షాప్ వీడియోస్ ఇంకా విజిటింగ్ చేయాలనుకుంటే మీరు లేదు నాకు సబ్ నాకు సబ్స్క్రైబర్స్ని పెంచాలి అలాగే మన ఛానల్కి అనేది సపోర్ట్ కావాలి అలాగే గప్పి ఫిషెస్ అయితే నేను చాలా తక్కువ ఇస్తాను నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే ఎవరైనా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మధురవాడ అలాగ వైజాగ్లో సరౌండింగ్స్ ఉండే వాళ్ళు అయితే ఎవరైనా నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మనీ ప్లాంట్ మీద అయితే గప్పి ఫిషెస్ అనేవి పడుకుంటున్నాయి అలాగే ఇటువైపు కూడా ఫిషెస్ అనేవి వెళ్ళిపోయి వాటిని అన్నిటినీ తీసి మనం క్లీన్ చేసుకునే టబ్లోనైతే అయితే వేస్తాను అదే టబ్ అండ్ టబ్ అనుకోకండి స్మాల్ బకెట్లో అయితే వేస్ట్ చూపిస్తాను మీకు మళ్ళీ అయితే ఇలా లైవ్ ప్లాంట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి మనం మనీ ప్లాంట్స్ కానీ ఎన్ని డక్ వీడ్ కానీ అలాగే వాటర్ లిల్లీ అలాంటివి అయితే అరేంజ్ చేసుకోండి నెమ్మదిగా విడిచి పెడుతున్నాను చూడండి ఈ వీడియో ఎందుకంటే తీసాను సేలింగ్ పర్పస్ కోసం అయితే తీసాను ఈ వీడియో అనేది ఎవరికైనా ఈ ఈ ఫిషెస్ బై చేసుకోవాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి పేరు చాలా తక్కువ రేటుకి ఇస్తాను అంత తక్కువగా అయితే ఎవ్వరు మెయిల్స్ అనేవి నేను బై చేయడం కూడా చాలా ఎక్కువ రేటుకి బై చేశాను కానీ అమ్మేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ అయితే ఇస్తున్నాను దీంట్లో అయితే ఎటువంటి అనుమానం లేదు ఎందుకన్నా అమ్మేస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే నార్మల్గా మన దగ్గర ఎక్కువ ఫిషెస్ అనేవి అయిపోయాయి అలాగే బ్రీడింగ్కి మనం మళ్ళీ వేరే పేర్స్ పెట్టాం కాబట్టి వీటిని అనేది సేలింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తారని నేను అనుకుంటున్నాను మీ సలహాలో సందేశాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇవ్వడానికి చూస్తాను